ఆచరించుకుంటున్నాను. ప్రియులారా, దేవుని యొక్క మాటలను వినడం అనేది మన జీవితాలకి కలుగుతున్నటువంటి గొప్ప అదృష్టం. అయితే ఒక విషయాన్ని చెప్తాను మీకు ముందుగా. వంట తయారు చేసేవారికి తెలుస్తుంది అది ఎంత కష్టమైన పనో. వెంటనే ఇంటికి వెళ్ళి త్వరగా భోజనం పెట్టు, పెట్టగానే ఉప్పు చాల కరీ బాల అన్నప్పుడు భార్య ఎంత బాధపడుతుందో, దేవుడు అంత వండేసి బైబిల్ గ్రంథము అనే పుస్తకంలో ఆయన యొక్క పరిశుద్ధమైన మాటల వంటను ఎందరో ప్రవక్తల చేత చేయించి మనకు అప్పగించాడు. దానిని తినడానికి వచ్చాం మనం. ఎంత జాగ్రత్తగా తింటారో అంత రుచిని ఆస్వాదిస్తారో, ఎంత జాగ్రత్తగా వింటారో అంత మంచి బ్రతుకును సంపాదించుకుంటాం, ఎంత జాగ్రత్త పడతామో అంత మంచి లోకానికి చేరుకుంటాం. కనుక దేవుడు వండి పెట్టినటువంటి పరిశుద్ధమైన ఈ వాక్యమును వింటున్న మనం జాగ్రత్త కలిగి అల్లరి చేయకుండా, పిల్లలు ఎవరైనా ఉంటే జాగ్రత్త పరుస్తూ వాక్య భాగంలోనికి వెళ్దాం. ఉపవాస కూడుకులు 2వ దినములోనికి వచ్చాం. ఉపవాస కూడుకులు 2వ దినములో మంచి అంశం ఒకటి దాని మీద వేయబడింది. ఏంటది చదవలేదా? సరికాని విత్తనాలు గొప్ప కష్టాలకు కారణాలు అని ఒక అంశాన్ని వేసాం. బహుశా మీరు చూడలేదేమో. సరికాని విత్తనాలు గొప్ప కష్టాలకే కారణాలు అని ఒక మంచి అంశాన్ని వేసాం. ఆ అంశం ఎందుకు వేసాము అన్న విషయం మీకు తెలియాలంటే ఈ రాత్రి వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. నేను అంటున్నాను, ఎంతమంది అయితే ఈ రాత్రి నిద్రపోతారో వారికి నిద్ర లేని జీవితాన్ని దేవుడు ఇచ్చేస్తారు. ఇది నిజం, మీకు తెలియదు. చర్చిలోకి వచ్చేసరికి నిద్ర వస్తుందండి, ఇంటికాడ ఉన్న చూపు మనకి నిద్రలు రావు. మళ్ళీ ప్రార్థనలు ఏమంటాం తెలుసా? దేవా, నిద్ర ఆత్మను నువ్వు తీసుకో, కూడా తీసుకొస్తాం అదనమాట. కనుక నిద్ర లేని వారిగా చక్కగా దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో వాక్య పట్టణాన్ని చదివాం కదా, యోబు గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనంలో వ్రాయబడిన మాట. యోబు గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనం, భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది మనకు బోధిస్తుందట. ఎప్పుడు కూడా జోసప్పయ్య గారు బోధ మీరు విన్నారు. నిన్ననే క్రొత్తేరుండి వచ్చినటువంటి ఆనంద గారు బోధ కూడా మీరు విన్నాం. ఈరోజు నా బోధ కూడా మీరు వింటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, భూమిని గూర్చి ధ్యానించిన ఎడల ఏం బోధిస్తుందట? నీకు 4 సెంట్లు స్థలం ఉంది చూసావా, ఆ స్థలం నీకు బోధ చేస్తుంది. ఇప్పుడు విన్నావా? విన్నామా? ఇల్లు కట్టుకుంటున్న దాని మీద ఉన్న శ్రద్ధ భూమి చేసే బోధ మీద మనసుకుంటే మనిషి హృదయంకి ఎప్పుడో బోధపడుదును, జీవితాలు మారిపోదు. దేవుడు అంటున్నాడు, భూమిని గురించి ధ్యానిస్తేనట అది మన జీవితాలకి బోధ చేస్తుందట. బోధ చేస్తుందట, భూమి బోధ చేస్తుందట. అంటే భూమి చేసే బోధను ఎప్పుడన్నా మనం విన్నామా? వినడానికి గ్రహించేవా? లేదు. ఇక భూమిని గురించి ఆలోచించే ముందు దేవుడు మరొక విషయాన్ని కూడా ఈ దివ్య గ్రంథంలో రాయించాడు. ఆ మాటను కూడా చూసుకుని ముందుకు వెళ్దాం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి గారు రాసినటువంటి సువార్త భాగము 13వ అధ్యాయము 19వ వచనంలో యేసయ్య ఇలా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక యుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడినదాన్ని, ఎక్కడ విత్తబడినదాన్ని అంట, భూమిలో విత్తబడుతుందన్న విషయం మనకు తెలుసు. విత్తనము అనేది భూమిలో విత్తబడుతుందన్న సంగతి మనకు తెలుసు. దేవుడు అంటున్నాడు,
హృదయములో కూడా విత్తనాలు విత్తబడతనేట. ఎక్కడ విత్తబడతనే అంటే కళ్ళ ముందున్న భూమిని గురించి నువ్వు ధ్యానించగలిగితే ఈ హృదయ భూమిని గురించిన వివేకము నీకు దక్కుతుంది. మన కనుల ముందున్నటువంటి భూమిని గురించి నువ్వు ధ్యానిస్తే ఆ భూమి చేసే బోధ నీకు అర్థమైతే ఈ హృదయాన్ని కూడా దేవుడు దేంతో పోలుస్తున్నాడు తెలుసా? భూమితో పోలుస్తున్నాడు. కళ్ళ ముందున్న భూమి బోధ నువ్వు వింటే నీ హృదయ భూమి బోధ గురించి కూడా నీకు బాగా అవగాహన వస్తుంది. ఆ బోధ నువ్వు వినకపోతే, ఆ బోధ నీకు అర్థం కాకపోతే ఈ భూమిని కూడా పాడు చేసుకున్న పాడు బ్రతుకులుగా మన జీవితాలు అయిపోతాయి. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు కనులు ముందున్న భూమే కాదు హృదయాన్ని కూడా దేనితో పోలుస్తున్నాడు? ఆయన భూమితో పోలుస్తున్నాడు, భూమితో పోలుస్తున్నాడు. ఈ హృదయ భూమి దగ్గరికి వెళ్ళే ముందు ముందు దేవుడు ఒక మాట చెప్పాడు కదా మనందరికీ, మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి దృశ్యమైన భూమిని గురించి ధ్యానించండి అన్నాడు. కాబట్టి ఈ భూమిని గురించి ధ్యానిద్దాం ఒకసారి. ఈ భూమిని గురించి ధ్యానిస్తే ఎంత మంచి విషయం ఈ రాత్రి మనకు అర్థమవుతుందో తెలుస్తుంది. ఈ భూమిని గురించి విందాం. ఈ భూమిని గురించి మనకు తెలియాలంటే భక్తుడైన పౌలు గారు కొరింది పట్టణంలో ఉన్న సంఘానికి పత్రికను రాశారు. మొదటి పత్రిక కొరింథీయులకు సంఘానికి రాసినటువంటి మొదటి పత్రికలో ఈ భూమిని గురించి ఆయన చెప్తున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15:37 చదువుదాం. నేను చదువుతాను తల్లి, ఒకసారి విందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15:37 దేవుడు చెబుతున్న పౌలు గారు ద్వారా సంఘానికి చెబుతున్నటువంటి విషయం. మనం దేని గురించి ధ్యానిస్తున్నాం ఇప్పుడు? జాగ్రత్తగా వినాలి మీరు. భూమిని గురించి ధ్యానిస్తున్నాం. ఏ భూమిని గురించి ధ్యానిస్తున్నాం? కనుల ముందు కనబడుతున్నటువంటి భూమిని గురించి ఆలోచిస్తున్నాం. మన కళ్ళ ముందు ఉన్నాయి కదా భూములు, పొలాలు ఉన్నాయి కదా, ఉన్నాయి, సైట్లు ఉన్నాయి కదా, ఉన్నాయి. ఆ భూమిని గురించి ధ్యానిస్తున్నాం. ఆ భూమి ఏం చెబుతుందో ఒకసారి జాగ్రత్తగా విందాం. ఏం చెబుతుంది? 37 నేను చదువుతాను. నీవు విత్తిన దానిని చూడగా అది గోధుమ గింజైనను సరే మరి ఏ గింజైనను సరే, విత్తుతున్నామా మనం? విత్తుతున్నామా? కొబ్బరి విత్తనం విత్తుతాం, మామిడి విత్తనం విత్తుతాం, ఎన్ని విత్తనాలు విత్తుతాము. గోధుమ గింజ కానును మొదలుపెట్టాడు దేవుడు. నువ్వు ఏ విత్తనము విత్తినను ఒట్టి గింజనే నువ్వు విత్తుతున్నావు. అంటే గింజ అలా పెట్టి వచ్చేయడమే మన బాధ్యత, గింజ అలా వదిలేసి వచ్చేయడమే మన బాధ్యత. చేను దగ్గరికి వెళ్ళి విత్తనాలను ఒక రైతుల చల్లేసి వచ్చేయడమే తన బాధ్యత. ఒక పెరటిలో వర్షవి కాలం వస్తుందన్న అనేసరికి పెరటిలో కొన్ని విత్తనాలు పెట్టడం మన బాధ్యత. తర్వాత భూమి నుండి అది ఎలా వస్తుంది అన్న విషయం నీకు అర్థం కావాలంటే ధ్యానించాలని చెప్తున్నాడు. భూమిని అడుగని చెప్తున్నాడు, భూమి నీతో మాట్లాడుతుందని చెప్తున్నాడు. భూమి ఏం మాట్లాడుతుంది? నీవు విత్తిన దానిని చూడగా అది గోధుమ గింజైనను సరే మరి ఏ గింజైనను సరే ఒట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును నీవు ఆ గింజలోంచి వస్తున్నటువంటి మొక్కను నువ్వు విత్తట్లేదు. ఆ గింజలోంచి వస్తున్నటువంటి మొక్కను నువ్వు విత్తట్లేదు. మరి మనం విత్తట్లేదంటే భూమి ఏమన్నా విత్తుతుందా? భూమి ఏమన్నా విత్తుతుందా? మనం విత్తట్లా. మనం చల్లొచ్చేస్తున్నాం, మనం గుచ్చొచ్చేస్తున్నాం, మనం నాటొచ్చేస్తున్నాం. నాటిన తర్వాత ఆ విత్తనాన్ని గుచ్చొచ్చిన తర్వాత దానిలోంచి వస్తున్నటువంటి మొలకొందు చూసారా, ఒక కొత్త రూపముందు చూసారా, దానిని మనం ఏమాత్రము తయారు చేస్తున్నామా? మనమేమన్నా రమ్మంటే వస్తుందా? మన భూమి ఏమన్నా పుట్టిస్తుందా అంటే దేవుడు అంటున్నాడు అక్కడ. ఏం చెప్తున్నాడు చూడండి, అయితే దేవుడే అన్న మాటను అండర్లైన్ చేసుకోవాలి. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు చేలో జల్లేవు చూసావా? విత్తనాలు నీవు జల్లేవు చేలో, నీ పెరటలో నువ్వు పెట్టావు చూసావు విత్తనాలు. దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి పంటనిస్తున్నాడు అని చెప్తున్నాడు. అంటే పంట ఎవరిచ్చేది అంటే భూమిచ్చేది కాదు, భూమిచ్చేది కాదు. విత్తనము నువ్వు చల్లొస్తున్నావు, పంటనిచ్చేది ఎవరో తెలుసా? దేవుడిస్తున్నాడు, దేవుడిస్తున్నాడు. అది నువ్వు గోధుమ గింజ వేస్తే గోధుమ గింజ, నువ్వు ఏ విత్తనం విత్తితే ఆ విత్తనం దేవుడిస్తూ వస్తున్నాడు. ఇదే మాటను పౌలు గారు
అపోస్తలుల కార్యములో కూడా మాట్లాడతారు. చూడండి కొరింథీయులకు రాసిన పత్రిక చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 3వ అధ్యాయం 6వ వచనం కూడా ఒకసారి ధ్యానిద్దాం. 3వ అధ్యాయం 6వ వచనం, నేను నాటితిని అపొల్లో నీళ్లు పోసాను, పంటను ఇచ్చేవారు ఎవరట? దేవుడే అంటున్నాడు. చూడండి మరలా చెప్తున్నాడు, పంటనిచ్చేది దేవుడు, విత్తనం విత్తేది నీవు, పంటనిచ్చేది దేవుడు. ఇది ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ రాత్రి మాట మీకు జ్ఞాపకం ఉంటే మీ మనస్సును నా మనస్సును నీ జీవితాన్ని నా జీవితాన్ని మార్చగలిగే మంచి విషయాన్ని దేవుడు రాత్రి మనకు నేర్పిస్తాడు. విత్తనము విత్తే పని మనదైతే పంటనిచ్చే పని ఎవరిదట? దేవుడిది. విత్తనము విత్తే పని నీది, పంటనిచ్చే పని దేవుడిది. ఓకే, ఇక్కడ దాకా మనకి అర్థమైంది. అంటే పంట దేవుడి నుండి వస్తుంది, విత్తనము నేను విత్తాలి అన్న విషయం మనకి అర్థమైంది. ఇప్పుడు విత్తనం విత్తే ముందు రైతు ఒక ఆలోచన కలిగి ఉంటాడు. ఏం ఆలోచన కలిగి ఉంటాడంటే, ఏ రైతైనా సరే సార్వకాలండి దాల్వా కానివ్వండి, సార్వకాలంలో పంట గురించి కానీ దాల్వా కాలపు పంట గురించి కానీ, దాల్వ వస్తుందనగానే సార్వ వస్తుందనగానే విత్తనాలు కోసం తిరుగుతూ ఉంటాడు ఎవరు? రైతు. వాకు చేస్తాడు అవునా కదా, వాకు చేస్తూ ఉంటాడు, విత్తనాల కోసం తెలుసుకుంటూ ఉంటాడు. తెలుసుకుని ఏం చేస్తాడు తెలుసా? నాణ్యమైన విత్తనం ఎక్కడ దొరుకుతుందా చూస్తాడు. నాణ్యమైన విత్తనం, నాసి రకము కాని విత్తనం ఎక్కడ దొరుకుతుందా అని చూస్తాడు అవునా కదా. ఏ విత్తనం పెడితే ఆ విత్తనం కొనేరండి తెలుసా మీకు? సార్వకాలంలో 6 నెలల పంట అనుకోండి, 6 నెలల పంటకు సంబంధించిన విత్తనం ఎక్కడుందో వెతుకుతాడు. దాల్వా కాలపు పంట 4 నెలల పంట అనుకోండి, 4 నెలలు కావలసిన విత్తనం ఎక్కడుందో వెతుకుతాడు. ఆ విత్తనాలు కూడా ఏవి పెడితే అవి సంపాదించుకోవడానికైనా ఇష్టపడ్డావు. నాసి రకమైనవా ఒరిజినలా, ఇవి శ్రేష్టమైనవా, ఈ పంట వలన ఈ విత్త వలన ఈ విత్తనం వలన నా జీవితానికి లబ్ధి కలుగుతుందా నష్టం కలుగుతుందా, ఈ పంట వలన నా కుటుంబం పోషింపబడుతుందా నష్టపోతుందా. అంటే విత్తనాలలో నాసి రకమైన వాటిని ఏ రైతు కూడా ఎంచుకోడు. భూమి దగ్గర ఉండవలసిన జాగ్రత్త, మరలా చెప్తున్నాను జాగ్రత్తగా. దేవుడు భూమిని గురించి ధ్యానించమన్నాడు, మనం భూమిని గురించి తెలుసుకుంటున్నాం. భూమి దేని గురించి చెప్తుందంటే, నువ్వు కేవలం నాలో విత్తనం వేస్తావంతే కానీ పంటనిచ్చేది మాత్రం ఎవరని చెప్తుంది? దేవుడు అని చెప్తుంది. కానీ మనమేం చేస్తాం? భూమి మూలన ఇంతంత శుద్ధులు పెడతారట. ఇషారా ఇంతంత శుద్ధులు అంటే ఏంటి? దాని ఆలోచన, వారి ఆలోచన ఏంటి? భూమి బోధ వినలేదు వాళ్ళు. భూమి చెబుతుంది, ఈ పంటనిచ్చేది నేను కాదు, మీరు విత్తనం వేస్తున్నారు, విత్తనానికి పంటనిచ్చేది దేవుడు. అంటే దేవుడు పంటనిస్తే విత్తనము నేను వెయ్యాలి. ఇప్పుడు చెప్తున్నాడు గలతీయులకు రాసిన పత్రికలో, విందాం జాగ్రత్తగా. 6వ అధ్యాయం గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం, రైతుతో చెబుతున్నాడు. ప్రస్తుతానికి మనం అందరం కూడా హృదయ భూమిని గురించి ఆలోచించట్లా, కేవలము కళ్ళ ముందున్న భూమి కోసమే ఆలోచిస్తున్నాం, దాన్ని మనసులో పెట్టుకుని చదువుతాం. మోసబూకుడి దేవుడు విక్రింపబడడు. నువ్వు దేవుడు ఇవ్వలేదు భూమి ఇచ్చిందని చెప్పినంత మాత్రాన దేవుడేమన్నా తగ్గించబడిన వాడేమి కాదు. నువ్వు వింటేను లేకపోతే మాని, నిజమైన బోధన భూమి చేస్తుంది. భూమి బోధ విన్నవనుకో బుద్ధిమంతుడిగా ఉంటావు, భూమిని గురించి ధ్యానించకపోతే ఎప్పటికీ కూడా నాశనానికి వెళ్ళిపోయేవారిగానే ఉంటాం అని చెప్తున్నాడు. చదువుదాం. మోసపోకుడి దేవుడు విక్రించబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తున్నాడట, రైతెల్లి విత్తనం వేస్తున్నాడు, విత్తనానికి పంట వరుస్తున్నారు. వినాలి, జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. వింటే మళ్ళీ చెప్తున్నాడు మీకు, ఈ రాత్రి దేవుని యొక్క ఆలోచన మనకు అర్థమైతే ఈరోజు చనిపోయినా దేవుని రాజ్యానికి వెళ్ళగలిగే అర్హతను సంపాదించుకోవడం ఎలాగో మనం తెలుసుకుంటాం. నిజంగాను దీని గురించి ధ్యానిస్తున్నప్పుడు నా మదితో దేవుడు చెప్పిన మాటనే మీకు చెప్తున్నా,
నాకు దేవుడు రుచిని పంచాడు ఆ రుచిని మీకు పంచాలనుకుని వచ్చా మీరు ఎంత జాగృతగా వింటారో అంత మంచి విషయాన్ని నేర్చుకుని మన వెళ్ళక మనం వెళ్ళగలుగుతాం ఆ దేవుడు చెప్తున్నాడు విత్తనము నువ్వు వేస్తావు పంటను నేను ఇస్తాను పంటను నేనే ఇస్తాను అయితే అయితే నువ్వు ఏ విత్తనం వేస్తున్నావో ఆ పంట ఇస్తాను చూడండి దేవుడు ఎంత చక్క క్లారిటీగా చెప్తున్నాడు నువ్వు ఏ విత్తనం వేస్తావో అదే ఇస్తా దాంట్లో మళ్ళీ ఎటువంటి డౌట్ లేదు నువ్వేదేస్తావో నేను అదే ఇస్తా నా గుణం ఏంటి తెలుసా నా లక్షణం ఏంటి తెలుసా నా యొక్క ఆలోచన ఏంటి తెలుసా నా యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా నువ్వు ఏ విత్తనమైనా వేసుకో ఆ విత్తనం మంచిదా కాదా అని చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది నీది నువ్వు ఏ విత్తనమైతే వేస్తావో ఆ విత్తనానికి పంటనివ్వాల్సిన బాధ్యత నాది ఇది కూడా చేయకపోతే ఎలాగండి ఇది కూడా చేయకపోతే ఎలాగా మంచి విత్తనం సెలెక్ట్ చేసుకుని మంచి విత్తనం ఎక్కడుందో చూసి ఆ విత్తనాన్ని నువ్వు చల్లు అంతే ఆ మంచి విత్తనం నువ్వు చల్లేవనుకో మంచి పంటను నీకు ఇస్తాను నువ్వు నాశకరమైన వాటిని చేసుకుని నువ్వు సరిగ్గా వెతకకుండా వ్యవసాయం మీద సరైన అవగాహన లేకుండా వ్యవసాయం చేయాలని ఇంట్రెస్ట్ లేకుండా పంటను సంపాదించుకోవాలని కోరిక లేకుండా బద్ధకస్తుడివై సోమరివై ఏదో ఒకటి తెచ్చి చల్లేస్తే ఏదో పంట పండేస్తుందిలే అని అసమర్థతతో నువ్వు ఏదో ఏదో పెడితే అది విత్తేసేవనుకో నువ్వు చెడ్డ విత్తనం విత్తేవనుకో నువ్వు నాశకరమైన విత్తనం విత్తేవనుకో నేను మరి ఏమి డౌట్ లేదు నువ్వు విత్తిన విత్తనం లాంటి పంటే నేను వేస్తాను ఇదండి దేవుని యొక్క గుణం ఇప్పుడు ఆలోచిద్దాం దేవుడుకున్నటువంటి శ్రేష్టమైన లక్షణాన్ని భూమి చెబుతుంది భూమిని గురించి ధ్యానిస్తే ఒక బోధ మనకు చెబుతుంది ఏంటంటే నువ్వు ఏ విత్తనము విత్తుతావో డౌట్ లేదు ఆ పంటనే దేవుడు ఇస్తాడు డౌట్ లేదు ఆ పంటనే దేవుడు ఇస్తాడు ఇది మనకు ఇంకా అర్థం కావాలంటే మత్తి గారు రాసినటువంటి సువార్తలో ఏసయ్య మాట్లాడుతున్నాడో ఆ మాట విందాం ఒకసారి మత్తి గారు రాసినటువంటి సువార్త భాగం 7వ అధ్యాయం మత్తి గారు రాసినటువంటి సువార్త భాగం నుంచి 7వ అధ్యాయము 16-17 వచనాలను చూద్దాం 16-17 వచనాలు వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లైనను కొయ్యుదురా అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలం ఇస్తుంది మంచి విత్తనం మంచి ఫలాన్ని ఇస్తుంది ఎందుకు ఇస్తుంది నువ్వు వేసిన విత్తనం మంచిది కనుక ప్రతి మంచి చెట్టు మంచి ఫలమునిచ్చును అండర్లైన్ చేసుకోండి పనికి మారిన చెట్టు నువ్వు పాడైపోయేది పనికిరానిది నీచమైంది వ్యర్థమైపోయేది నాశకరమైన దాన్ని నువ్వు తీసుకొచ్చేసేవనుకో నేను పనికి మాలిన ఫలాలనే ఇస్తాను ఇది దేవుడు గుణం ఇదే దేవుని ఆలోచన ఇదే దేవుని ఉద్దేశం ఇప్పుడు భూమి మనతో చెబుతుంది ఒక రైతుతో ఇప్పటి వరకు మాట్లాడింది ఏమని మాట్లాడింది తెలుసా అయ్యా నీకు ఎకరం భూమి ఉంది కదా నీకు 2 ఎకరాల భూమి ఉంది కదా నువ్వు 5 ఎకరాల భూమిని సాగు చేస్తున్నావు కదా సాగు చేస్తున్న రైతన్నకు దేవుడు చెబుతున్న మాట ఏంటి తెలుసా నువ్వు వేసే విత్తనం మంచిదై ఉండేలా చూసుకో అంటే రైతులకు మంచి బోధ చేసిన గొప్ప గ్రంథం ఏంటి తెలుసా బైబిల్ గ్రంథం రైతు మేలును కోరిన గ్రంథం ఏంటి తెలుసా బైబిల్ గ్రంథం రైతు గురించి మాట్లాడిన గ్రంథం ఏంటి తెలుసా బైబిల్ గ్రంథం రైతుని గురించి మాట్లాడుతూ నీ ఎకరం భూమిలో నువ్వు దున్నడం ఎంత ముఖ్యమో నువ్వు సదును చేయడం ఎంత ముఖ్యమో నువ్వు విత్తనాలు చల్లడం ఎంత ముఖ్యమో చల్లే విత్తనాలు మంచివో కావో చూసుకోవడం కూడా అంతే ముఖ్యం పొరపాటున నాశకరమైన విత్తనాలు వేసేసేవనుకో పంట నాశకరమైన పంట పండేస్తుంది పొరపాటున నాశకరమైన విత్తనాన్ని నువ్వు చల్లేసేవనుకో పంట పీలన్నీళ్ళు వేసిన పంట పండేస్తుంది కానీ నువ్వు చక్కటి విత్తనాన్ని సెలెక్ట్ చేసుకున్నావు అనుకో పంట కూడా అంత ఒరిజినల్గా కనపడుతుంది అందుకే నీ పంట పనికి మాలిన పంట అవ్వకూడదంటే నువ్వు విత్తుతున్న విత్తనము కూడా పనికి మాలినదై ఉండకూడదు నీ పంట మంచి ఫలాలను ఇచ్చేదై ఉండాలంటే నువ్వు విత్తే విత్తనం కూడా మంచి ఫలాలను ఇచ్చేదై ఉండాలి అప్పుడప్పుడు కొంతమంది పెరట్లో మాట్లాడుతూ ఉంటారు ఏంటి తెలుసా ఈ జాంపండు విత్తనం ఎక్కడ తెచ్చింది తెలుసా మేము ఎక్కడ తెచ్చారు కేరళ నుంచి అంటే బొండం ఎంత ఉందేంటి ఒక బొండాన్ని ఇలా కొడితే లీటర్ నీరు వస్తుందట ఎంత నీరు వస్తుంది
కొబ్బరి బండం అలా కొట్టి తాగితే లీటర్ నీరు హైదరాబాద్ ప్రాంతంలో అమ్ముతూ ఉంటారు. లీటర్ నీరు తక్కువ కాకుండా వస్తుంది. ఎక్కడదయ్యా ఈ కొబ్బరి బండం అంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఇవి కేరళ ప్రాంతపు బండలు. ఆ కొబ్బరి చెట్లు మనకు దొరకవు. ఆ విత్తనాలను మనం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయము. అంటే కొన్ని ఉంటాయి. అంటే విత్తనాలను గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. మన పెరటలో చెట్టు గురించి మాట్లాడుతూ ఎంత టేస్ట్గా ఉంది మామిడి చెట్టు. విష్ణునివ్వులు ఇంటి దగ్గర మంచి మామిడి చెట్టు ఉంది. అది ఎక్కడో రాజుగారి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చారట. నిజంగా ఆ చెట్టు మన ప్రాంతంలో మీరు నమ్మరో, అది తింటే అంత టేస్ట్ ఎక్కడ చూడలేదన్నట్టుగా ఉంటుంది. అంత టేస్ట్గా ఉంటుంది. ఇది ఎక్కడ తినగానే చెబుతూ ఉంటాడు, ఎక్కడ పలానా చోట నుండి విత్తనాన్ని నేను తీసుకొచ్చాను. అంటే విత్తనాన్ని బట్టి ఫలాన్ని బట్టి విత్తనము మంచిదో కాదో మనకి తెలిసిపోద్ది. ఫలాన్ని బట్టి చెట్టు పనికి మాలినదో మంచిదో మనకి తెలిసిపోద్ది. ఎందుకంటే దేవుడుకున్న మంచి గుణం ఏంటో తెలుసా? దేవుడు మంచి విత్తనానికి మంచి ఫలాలు ఇస్తాడు, చెడ్డ విత్తనానికి చెడ్డ ఫలాలే ఇస్తాడు. ఇది భూమి మనకు చెబుతున్న బోధ. ఇది మీకు అర్థమైతే ఇప్పుడు మీకే, మీతో నేను ఏం చెప్పాను, ఈ భూమినే కాదు కానీ దేవుడు హృదయాన్ని కూడా దేనితో పోల్చాడట? చదువుదాం ఒకసారి. మరలా మత్తయి గారు రాసినటువంటి సువార్త 13:19 మత్తయి గారు రాసినటువంటి సువార్త 13:19 ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని హృదయములో విత్తబడిన దానిని అంటే హృదయము కూడా ఒక భూమి, హృదయములో కూడా విత్తవలసిన విత్తనాలు ఉన్నవి. సేమ్ ప్రాసెస్ ఏంటి? హృదయములో కూడా నువ్వు విత్తుతున్న విత్తనం నాశకరమైనదా నాణ్యమైందా? మంచి విత్తనాన్నే సెలెక్ట్ చేసుకుంటున్నావా? మంచి విత్తనాన్నే చల్లడానికి ప్రయత్నం చేస్తున్నావా? మంచి విత్తనాన్నే నాటడానికి ప్రయత్నం చేస్తున్నావా? ఎందుకు నువ్వు మంచి విత్తనాన్ని నాటాలి? నువ్వు విత్తిన విత్తనాన్ని బట్టే ప్రభువు పంటనిస్తాడు. అది భూమి చెప్తుంది, అది భూమి బోధిస్తుంది మనకి. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు నీ హృదయము కూడా ఒక భూమి, ఆ భూమిలో కూడా నువ్వు విత్తవలసిన విత్తనాలు ఉన్నవి. ఏమిటా విత్తనాలు? మత్తయి గారు రాసినటువంటి సువార్త 16:16 మత్తయి గారు రాసినటువంటి సువార్త భాగము 17 చదువుదాం. 16:16 మత్తయి సువార్త 27 మనిషి కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభులవారు తన తండ్రి మహిమ గలవాడే రెండవ రాకడలో రాబోతున్నాడు. జాగ్రత్తగా వినండి. ఏసయ్య రాకడ కల కాదు, ఇదేదేదో కట్టు కథ కాదు, అసత్యము కాదు, ఇది నిజం. నిజంగా జరగబోయే విషయాన్ని దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు రెండవ రాకడలో ఎవని క్రియలు చొప్పున వానికి ఫలము అంటే ఏంటి? పంట. ఎవరు క్రియలను బట్టి వారికి ఏమిస్తాడట? పంట ఇస్తాడు. అంటే క్రియ అనేది ఏంటన్నమాట? విత్తనం. గుర్తుపెట్టుకోండి, విత్తనం. మన హృదయములో వేస్తున్నటువంటి విత్తనాలు ఏంటో తెలుసా? క్రియలు. నువ్వు ఉదయాన్నే లేచావు కదా, పొద్దున్నే లేచావు కదా, ఉదయము నుండి ఇప్పుడు ప్రార్థనకు వచ్చినంత వరకు నువ్వు చేసిన క్రియలను నువ్వు పరిశీలించుకున్నావా? నీ చూపును చూసేవా? నీ చెవి వినికిడిని విన్నావా? నువ్వు నడిచిన మార్గాన్ని పరిశీలించుకున్నావా? నువ్వు నాలుగుతో మాట్లాడిన మాటల ఉదయం నుండి పరీక్షించుకో. నువ్వు చేసే ప్రతి క్రియ ఏంటో తెలుసా? విత్తనం. పొరపాటున నువ్వు చేసిన క్రియలో చెడు క్రియ ఉందనుకోండి, అది ఆల్రెడీ భూమిలో ఏమైపోయినట్టు తెలుసా? చల్లేసినట్టు. ఎంత భయపడాలో తెలుసా మనం? ఎంత ఆలోచించాలో తెలుసా మనం? ఉదయం లేచిన కాండి సాయంత్రం వరకు మన జీవితాన్ని, మన హృదయ భూమిని విత్తనాలు చల్లుకోవడంలో ఎంత జాగ్రత్త వహించాలో తెలుసా? నేను పొద్దున్నే లేచాను, మోకరించి ప్రార్థించుకున్నానా?
सर प्रार्थ्चना प्रार्थ्चक पेदवल तो बैठक पेदाल तो मंजे माटना सर मंजे माटा मं माड़न पेदाल हृदय तो नैन मं विन प्रयत्न चसा मं चोट के वेलगना मंच पनेवना चयना इवन आलोचू उ आलोचे अवी एसा विसा विना मन के विनल विषय तेक इष्टासार नागो तो माटड़ता सहोद इंट्लोवासम बैठवर कोसम नीचम विपाले उदय लेकुक प्रति ओखर अड़ान सेल फोन मंच मटल इना वाल चयी चवो स्पीकर सेल ना चतकनी नईट पूट ना तंड्री की ना तल की कनबड़क पड़क ने चूस्त विटलेंसा श्रेष्ठ मैं मटलवी मंजी मटल ने विंटना मंजी मटल विंटे आट नी हृदय भूमि मीद आलरे चल बड़ी चल बड़ी पटस्तवे च्डमाटल विनवनो नीचम चूपलेव चूसवन नीचम क्रियलेवनावनो ने पटक तना तंट देवड़ इव खचिंग खाए खचिंग खाए खचिंग खाए मनमुटा आवड़े वीलोस्तारो वीलुटारो वीलुतारो एवरो को मंदिर राशार बैबि ग्रंथम इध नमल मन इध विन मन इध सत्यमी दीन हृदय में पेवाली मन इष्ट क्रीलट विनलट यह विनलट चूसकोते दारणम परस्थित वस्तट अकने मनस्तत्व कौ जीवता का विना विनको देवड़ना क्रियलू विनले क्रियलू विनले विना मारपचिंदे पटो मारपच्चे गुर्तक बैबि ग्रंथों को मंच मट राशा चौदह याकोब ग पत्रिक याकोब ग पत्रिक मूडो अध्याय पन्डव ना सहोद अंजूरपु चुटना ओलीव पंडल का प्रश्न अड़का भक्त मिम्मेल को अड़ना अंजूरपु विन वेसी ओलीव पड़ को अभी मंचदेना असल जरगे पनीना देवड़ चुप्तना अंजूरपु चुटना ओलीवा पंडन द्राक्ष तीगन अंजूरपु पंडन कास्ताया नु प्रश्न अड़का देवड़ अभी कायुड़ साध्यमे विना देवड़ मरक पटनेड़ा साध्यमे अभी कास्ताया अंजूरप चेट्टुकु ओलीवा पंडलु कायवु द्राक्ष तीगकु अंजूरप पंडलु कायवु इदि एंत निजमो नुव्वु वित्तिन वित्तनानिके देवुडु पंटनिस्तडन्नंत निजम नुव्वु ए क्रिय चेस्तुन्नावो आ क्रियकु तगिनटुवंटि पंटने देवुडु इस्तडन्न विषयं अक्षराल सत्यं अंदुके सरिकानि वित्तनालु चाला कष्टालु तीसुकोच्चेस्तायि तेलुसा సరికాని విత్తనం ఎప్పుడు వేయడానికి ఇష్టపడకూడదు ఆవేశములు వేసేసానండి నా ఇష్టమని నేను వేసేసానండి నాకు నచ్చిందని నేను మాట్లాడేసానండి నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతాను అన్న అనుకో చేసేదేమీ లేదు పంటను నువ్వే అనుభవిస్తావు బైబిల్ గ్రంథం చూస్తారా చూసుకుంటూ వెళ్దాం కొన్ని మాటలు యోబు గ్రంథం హోషియా గ్రంథం చూద్దాం హోషియా గ్రంథము 10వ అధ్యాయం 13వ వచనం హోషియా గ్రంథము 10వ అధ్యాయం 13వ వచనం నీ ప్రవర్తనాధారము చేసుకుని నీ బలాద్యులను నమ్ముకుని నీవు చెడుతనపు పంటకై దేనికి దున్నుతున్నామంట మనం చెడుతనపు పంటకై దున్నితివి గనుక మీరు మరలా పాపాన్నే కోస్తారు మరలా చెడునే కోస్తారు నువ్వు చెడుని విత్తితే నీకు వచ్చేది చెడే పెద్దలు ఒక సామెత అంటారండి దాని ముందే దేవుడు అన్నాడంట చెడపకురా చెడు నువ్వు చెడిపోయావనుకో నువ్వు చెడిపోతావు
దేవుడు అంటున్నాడు నువ్వు చెడుతనపు విత్తనాన్ని విత్తడానికి ప్రయత్నం చేస్తే మరలా నీకు చెడు పంటే పండుతుంది. ఇది నిజం, ఇది నిజం. యోబు గ్రంథం, యోబు గ్రంథం 4:8 యోబు గ్రంథము 4:8 నేను చూసినంత వరకు అక్రమాన్ని దున్ని కీడును విత్తువాడు మళ్ళీ దేని కోసాడట, మళ్ళీ కీడే కోసారట. చెడుతనాన్ని దున్నేసి అక్రమాన్ని దున్నేసి కీడును విత్తిన వారందరూ కూడా మళ్ళీ ఏ పంట కోసారట, ఆ పంట ఇచ్చింది ఎవరు? దేవుడు. నువ్వు కీడును విత్తితే కీడే కోస్తావు. చెప్తా ఎంత మంచి పంట. నువ్వు కీడును విత్తేవనుకో కీడును కోస్తావు, నువ్వు మంచిని విత్తేవనుకో మంచిని కోస్తావు, నువ్వు చెడుని విత్తేవనుకో తిరిగి నీ మీదకి ఏమొస్తుంది తెలుసా? చెడే వస్తుంది. అందుకే ఎప్పుడు కూడా విత్తనాలలో రైతు ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడో, క్రైస్తవులారా, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న వారులారా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని పిల్లలారా, మీ అందరికీ చెప్పేది ఏంటి తెలుసా? ప్రతిరోజు నీ క్రియలు ఎలాంటివి ఎత్తుతున్నావో ఉదయం నుండి సాయంకాలం వరకు పరీక్షించుకోవలసిన బాధ్యత నీ మీద నా మీద ఉంది. విత్తనము తప్పు అయిపోతే పంట నాశనం అయిపోతే, పంట నాశనమైందంటే రైతు కుటుంబం అంతా కష్టాలు పాలు అయిపోతుంది. ఎంత నిజమో. ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి క్రియలను జాగ్రత్తగా చూసుకోకపోతే, క్రియలనే విత్తనాలు జాగ్రత్తగా పరీక్షించుకోకపోతే రేపొద్దున పంట వచ్చినప్పుడు చాలా ఘోరమైన పరిస్థితి ఎదురవుతుంది. ఆ పంట ఎంత భయంకరంగా ఉంటుందో చెప్తాను ఈ రాత్రి మీకు. ఆ పంట ఎంత భయంకరంగా ఉంటుందో. ఏసయ్య రాకడ కోసం ఇప్పుడు ప్రార్థన చేస్తావు కదా నువ్వు, రావాలేసయ్యా రావాలేసయ్య అని పాటలు పాడుతూ ఉంటావు కదా నువ్వు, క్రీస్తు యేసు రాకడ కోసం నిరీక్షణతో ఎదురు చూస్తున్నటువంటి బిడ్డగా నువ్వు సంఘములో ఉన్నావు కదా. ఏసయ్య ఈ రాత్రి నీతోనూ నాతోనూ మన కళ్ళ ముందున్నటువంటి భూమితోనూ మాట్లాడుతున్న మాట అని తెలుసా, కళ్ళ ముందున్నటువంటి భూమితో మాట్లాడుతున్న మాట అని తెలుసా, నీవు విత్తుతున్న విత్తనం సరి అయినదా కాదా, సరి అయినదా కాదా పరీక్షించుకో తల్లి, పరీక్షించుకో. నీ మాట ఒక విత్తనం, నీ చూపు ఒక విత్తనం, నీ క్రియ ఒక విత్తనం, నీ ఆలోచన ఒక విత్తనం, నీ పనులు ఒక విత్తనం. ఎలా ఉన్నవి? నీకు కీడి తెచ్చేవిగా ఉన్నవా, నీకు మేలు చేసేవిగా ఉన్నవా? ఏ విత్తనాలు విత్తేస్తున్నావు? ఈరోజు బాగుంటావు నువ్వు, నీకేమనిపించదు, సంతోషంగానే ఉంటావు. విత్తినప్పుడు ఏమనిపిస్తుంది చెప్పండి? విత్తినప్పుడు ఏమనిపించదు. పంట కోసే టైంకి అర్థమవుతుంది, పక్కోడు చేను 50 బస్తాలయ్యి మన చేను 20 బస్తాలే పండింది అనుకోండి, అప్పుడు అర్థమవుతుందండి బాధ ఏంటో తెలుసా. నేను మందులు చల్లానే, స్పేరింగ్ చేశానే, ఇన్ని కష్టపడ్డానే, ఈ డబ్బులు పోయాయి, నేను అప్పులయ్యాను అని అప్పుడు ఆత్మహత్యలు చేసుకోవడానికి రైతులు ప్రయత్నం చేస్తున్నారు, చూసారా బాధ. పంట సరిగా పండకపోతే, పంట చేతికి వచ్చినప్పుడు, మన చేతుల దగ్గరకు వచ్చినప్పుడు తెలుస్తుంది, ఆ పంటను చూసి కుమ్ములు పోతావు, గుండులు బాదుకుంటావు. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఏంటో తెలుసా, యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు అంట అనేక మందట గుండులు బాదుకుంటారట. ఎందుకు బాదుకుంటారు తెలుసా? సరి అయిన పంటను, సరి అయిన విత్తనాన్ని విత్తుకొని ప్రతి హృదయం కూడా ఆ రోజు గుండులు బాదుకుంటుంది. ఆ స్థితి నీకు నాకు రాకూడదని దేవుడు అంటున్నాడు. సరి అయిన విత్తనాలే నీ జీవితంలో పడుతున్నాయా ఒకసారి చూసుకో. ఏమి ఇంకా సమయం ఏమి అయిపోలేదు, నీకుంది, ఈరోజు నీకు ఇచ్చాడు. ఇప్పుడు టైం ఎంత అయింది? సుమారు 8:30 అయి ఉంటుంది. 8:30 అయి ఉంటుంది. నువ్వు పడుకోవడానికి టైం ఎంత పడుతుంది? సుమారు 10, 11, 12 పడుతుంది. 12 గంటల దాకా మంచం ఎక్కేంత వరకు ఆలోచించుకో ఒక్కసారి. అయ్యా నేను ఉదయం నుంచి ఇదిగో నిద్రలేసిన కానుండి పని చేశాను, క్షమించను ఆయన, తెలియలేదు ఈ క్రియ కూడా విత్తనమన్న విషయం, నా చూపుతో చేసిన విధానం కూడా విత్తనమన్న విషయం తెలియక విత్తేశాను, నా వినుకుడితో చెడ్డ మాటలు విన్నాను చూసావా, అవి కూడా విత్తనాలన్న విషయం తెలియక విత్తేశాను ఆయన, నన్ను క్షమించండి, ఇక నుంచి నా వినుకుడు ద్వారా మంచి విత్తనాలు విత్తుకుంటాను, నా చూపుల ద్వారా మంచి విత్తనాలు విత్తుకుంటాను, నా ఆలోచనల ద్వారా మంచి విత్తనాలు విత్తుకుంటాను, నాకు ఒక మరొక అవకాశము నాకు ఈ అని నువ్వు దయచేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి గోజాడగలిగితే మరలా నీకు మంచి అవకాశాన్ని దేవుడు ఇస్తాడు. సరి చేసుకుంటానంటే, సరి చేసుకుంటానంటే, అబ్బాయి లేదండి నా ఇష్టం అన్నావు అనుకో, చేసేదేమీ లేదు, నీకే కష్టం, నీకే కష్టం. బైబిల్లో చూస్తారా, చూడండి యెషయాగ్రంథం, హోషియా గ్రంథం, హోషియా గ్రంథము 10వ అధ్యాయము ఇందాక చూశారు కదా,
పన్నెండో వచనం చదువుదాం. హోషేయ గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం. నీతి ఫలించునట్లు మీరు విత్తనాన్ని వెయ్యండి, అప్పుడు మీరేం కోతారో తెలుసా? ప్రేమను కోస్తారు. దేవుని ప్రేమనే నేను కోసుకోవాలి అనుకుంటున్నాను. నేను చనిపోయిన తర్వాత, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నేను మళ్ళీ అంటున్నారు, చెప్తున్నారు కొంతమంది మాట్లాడుతూ, తాడువే స్టార్ట్ అయిందని. తాడువే స్టార్ట్ అయిందంటే నేను సంఘపటలకు చెప్తూ ఉంటాను, మొదటి వేలో తప్పించుకున్న వాళ్ళు సెకండ్ వేలో దొరికేశారు. తెలుసా మీకు? మొదటి వేలో మరణాన్ని తప్పించుకున్న అనేక మంది సెకండ్ వేలో చనిపోయారు. సెకండ్ వేలో ఏదో మరి దేవుడు అవకాశం ఇచ్చాడు, తప్పించుకున్నావు నేను నువ్వు మనందరం. తాడువేలో ఉంటావన్న నమ్మకం ఉంది నీకు? తాడువే, ఫోర్త్ వే, బ్రిటన్లో ఫోర్త్ వే ఉందట, ఫిఫ్త్ వే వస్తుంది, సిక్స్త్ వే వస్తుంది. ఏ వేలో తప్పించుకున్నా ఏదో ఒక వేలో దొరికేస్తాం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, వేలు వస్తానే ఉంటాయి. నీ జీవితంలో నువ్వు చేయవలసిన శ్రేష్టమైన విషయం తెలుసా? నీతిని నువ్వు విత్తుకోవడానికి ప్రయత్నం చేస్తే ఉదయం నుండి సాయంకాలం వరకు నీ బ్రతుకులో నీతి విత్తనాలు వేసుకుంటూ వెళ్ళేవనుకో, ఏసయ్య రాకడలో ప్రేమను ఎంత గొప్పదో చూస్తాం. సిలువు మీద మరణించి మన కోసం సిలువెక్కిన ప్రేమే గొప్పది అనుకుంటున్నావేమో, నువ్వు మించిన ప్రేమ చూస్తావు. ఏసయ్య ప్రేమ మించిన ప్రేమ, మన కోసం ప్రాణమివ్వడమే కాదు ఆయనకి, మన కోసం గాయాలు పడ్డమే కాదు ఆయనకి, తన దేహాన్ని నలగొట్టుకోవడమే కాదు, తన శరీరంలో అణువణువు చీల్చుకోవడమే కాదు, తన దేహంలో ఉన్నటువంటి ప్రాణముగా పిలువబడుతున్నటువంటి రక్తమును ధారబోయడమే కాదు, నీ కోసం దేవుడు చూపించాలని ఎదురు చూస్తున్నటువంటి ప్రేమ అంతా ఎంత కాదు. ఆ ప్రేమను, దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమను నువ్వు చూడాలి అంటే, ఆ పంటను నువ్వు కొయ్యాలంటే, నేను కొయ్యాలంటే దేవుడు అంటున్నాడు, నీతిని విత్తుకో. హృదయమందు నీతిని విత్తుకుంటూ ముందుకు వెళ్ళిపో. ఏమవుతావు తెలుసా? ప్రేమనే కోస్తావు, ప్రేమనే కోస్తావు. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఒక్కరోజు వినేసి వెళ్ళిపోయే ప్రసంగం కాదు ఇది. మన జీవితం అంతా పాటించవలసిన ప్రసంగం, మన జీవితం అంతా అనుసరించవలసినటువంటి దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచన. ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకోండి ఒకసారి. ఇప్పటివరకు విత్తేశం, చాలా విత్తేశం, అవి తెలియక విత్తేశం, తెలియక విత్తేశం. ఈరోజు నుండి ఏది చేసినా నేను ఈ ఆలోచన ఆలోచిస్తున్నాను కదా, దేవుడికి ఇది కరెక్టా కాదా? ఎందుకు పొరపాటున ఈ విత్తనం విత్తేసాననుకో, పంట దేవుడు ఇచ్చేస్తాడు, పంట పండిచ్చేస్తాడు దేవుడు. నేను ఇది విత్తకూడదు, ఇది వింటున్నానంటే నేను సెల్లో, ఇది వింటున్నానంటే నా తల్లిని చూడకుండా, నా తండ్రి చూడకుండా, నా బంధువులు చూడకుండా, నేను సెల్ ఫోన్లో ఈ మాటలు వింటున్నానంటే వినకూడదు. ఇవి వినడం వల్ల నా తల్లిదండ్రులు నన్ను చూసినా పెద్ద ప్రాబ్లం లేదు, కానీ ఇది వినడం వల్ల నా హృదయములో విత్తబడుతున్న ఈ విత్తనం నాకు ఒక భయంకరమైన పంటగా రాబోతుంది. నేను దీని నుండి తప్పించుకోవాలి. ఈ ఆలోచన నీ జీవితంలోనికి, నా జీవితంలోనికి వచ్చేయాలి. ఈ ఆలోచన లేక ఒక ఆయన తప్పు చేశాడు. ఏం తప్పు చేశాడు చూద్దాం, బైబిల్ గ్రంథంలో చూద్దాం. ఒకసారి ముందుకు వెళ్దాం. లోకాగా రాసినటువంటి సువార్త 16వ అధ్యాయం, లోకాగా రాసినటువంటి సువార్త భాగం 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు. జరిగిన దానిని మాట్లాడుతూ ఆయన వివరిస్తున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, భూమి మీదట ఒక ధనవంతుడు ఒక దరిద్రుడు అని ఇద్దరు ఉండేవారట. వినాలి జాగ్రత్తగా, ధనవంతుడు దరిద్రుడు అని ఇద్దరు ఉండేవారట. మనకు లెగనే దేవుడు గురించి తెలుసు వాళ్ళకి, లాజర్ గారికి తెలుసు, ధనవంతుడికి కూడా దేవుడు తెలుసు. ఇలానే జీవించారు, ఇలాగే సంఘంలో ఉన్నారనుకుందాం కాస్తంత చెప్పి ఇలా జీవించారు. ఒకనొక రోజు ఏం జరిగిందంటే ఇద్దరు కూడా చచ్చిపోయారండి, ఇద్దరు చనిపోయారు. చనిపోయిన తర్వాత ధనవంతుడు ఇలా అంటున్నాడు, ఏమంటున్నాడు చూద్దాం. 23 వచ్చును, చనిపోయిన తర్వాత అంటున్నాడండి, చనిపోయిన మనుషులు లేరు మనం అనుకుంటాం, చనిపోయిన తర్వాత అంటున్నాడు. ఏమని, అప్పుడు అతడు పాతాళములో బాధపడతామేంటి, ఈయనెవరు? ధనవంతుడు. ధనవంతుడై ఉన్న ఈయన కష్టాల్లోకి ఎందుకు వెళ్ళిపోయాడు? ఆ పంట ఎందుకు వచ్చింది ఈయన జీవితంలోనికి? ఆ పంట ఎందుకు దేవుడిచ్చాడు ఈయన జీవితంలోనికి? కారణం ఏంటి? ఇలా చనిపోయాడట, బాధపడుతున్నాడట. భూమి మీద ఉన్నంత చేపు సుఖపడ్డాడు, ధనవంతుడు అని పిలిపించుకున్నాడు,
పలుకుబడి ఉన్న వ్యక్తిగా జీవించాడు. ఈలోక చనిపోయాడు. చనిపోయిన తర్వాత పాతాళంలో పడిపోయాడు. పాతాళంలో బాధ, రోదన, వేదన అనుభవిస్తూ దూరము నుండి కనబడుతున్నాడట ఒక వ్యక్తి. ఎవరా వ్యక్తి అని మెల్లమెల్లగా చూస్తే కనపడ్డాడట. ఎవరంట ఆయన? భూమి మీద ఈయన ఇంటి ముందు పడి ఉన్నటువంటి లాజరట. ఈయన ఇంటి ముందు పడి ఉన్నటువంటి లాజరు. ఈ లాజర్ ఎక్కడున్నాడంటే ఎక్కడో పరదేశీ ప్రాంతంలో అబ్రహాము విశ్వాసులకు తండ్రిని ఆనుకుని సింహాసనం మీద కూర్చున్నాడట. కూర్చున్న ఆ లాజర్ను చూసి అబ్రహాము గారిని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు చూడండి, చదువుతాం, చదవండి 23 నుండి చదువుతాం. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును చూసి, తండ్రివైన అబ్రహామా, నాయందు, ఏంటట, నాయందు కనికరపడి, ఏం పడమంటున్నాడు, కనికరపడి కనికరం అనే పంట అడుగుతున్నాడు కానీ ఆ పంటని దొరుకుతలేదు, దొరకట్లేదు. నాకు కనికరం కావాలి, నాయందు కనికరం పడి నాకు కనికరం అనే పంటనివ్వండి అని అడుగుతున్నాడు. ఇది ఎలాగుందో తెలుసా? ముండ్ల పొదలను నాటేసి, గచ్చ పొదలను విత్తేసి, ద్రాక్ష పండ్లు కాస్తే బాగుందని ఒక రైతు అజ్ఞానంతో ఎదురు చూస్తున్నట్టు ఇడు అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నా ఎందు కనికర పడవా, నాకు కనికరం అనే పంటను దయచేయవా అంటున్నాడు అబ్రహాము. అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, సల్లార్చుటకు లాజరును పంపమని ఈ అగ్ని జ్వాలలో ఏతన పడుతున్నాడని పెద్ద పెద్ద కేకలు వేస్తున్నాడంట. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతయు నీకిష్టమైనట్టు బ్రతికేశావు, నీకిష్టమైనట్టు బ్రతికో. ఏంటి నీకు ఇష్టం, ఏంటి నీకు ఇష్టం? మనక్కడ కొన్ని ఇష్టాలు ఉంటాయి, చూపిస్తాను ఇప్పుడు. ఈయనకి ఇష్టం వచ్చినట్టు బ్రతికేశాడట భూమి మీద. ఏంటి ఈయన ఇష్టం? భూమి మీద ఉన్నాడండి. భూమి మీద ఈయన ఎదురుగుండగా లాజర్ గారు ఉన్నారు. మంచి ఫ్యాంటు, మంచి షర్టు, మంచి బైక్, మంచి స్టైలు. అతను వస్త్రాల గురించి రాస్తాడు. అతడు ఓదారంగు బట్టలను సన్నపునార అంటే ఏంటి అనుకుంటారు? సన్నపునార అంటే ఏంటి అనుకుంటారు? తేలికైన వస్త్రాలు. చెప్పనా మాట, తేలికైన వస్త్రాలు. ఏంటి వస్త్రాలు? ఈ మధ్యలో చూపిస్తున్నారు. ఏం కాటనట? ఏం కాటనట? రామరాజు కాటనట. ఏంటి అనుకున్నారు? రామరాజు కాటనట్టే. శరీరం మీద కనీసం వస్త్రం కూడా కప్పుకున్నట్టు ఉండకూడదు, బరువు ఉండకూడదు. వస్త్రపు బరువును కూడా మోయనంత సుఖం ఈయన సుఖం. సన్నపు నార వస్త్రాలు ధరించుకుని అనుదినము సుఖపడేవాడట. అనుదినము సుఖపడుతూ కళ్ళ ముందు వస్త్రాలు లేని ఒక తన కనపడుతున్నాడు. తన ఇంటి ముందే తన కంటి ముందే కుక్కలు తన కురుపులు నాగుతున్నాయి. తన ఇంటి ముందే రొట్టు ముక్క ఏ రోజైనా పారేస్తాడేమో, దానిని తీసుకుని తిందామనుకునే లోగా రొట్టె ముక్క తన బల్ల నుండి జారుపడేలోగా కుక్క తినేస్తాడు. ఎల్లలేని పరిస్థితి, పరిగెట్టలేని పరిస్థితి, కుక్కలను కొట్టుకోలేని పరిస్థితి, పుండ్లను కుక్క నాగుతున్నప్పటికీ చే అని అనలేని పరిస్థితి, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉంటే ఈ మనిషి కనికరం పడలేదండి. ఏం పడలేదు? కనికరం లేదు ఈ పనికిమాలినుడికి, తెలుసా? పనికిమాలిన విత్తనం విత్తేసాడు, కనికరం లేదు. అసలు ఆ కనికరం లేదు అంటే కళ్ళ ముందు కుక్కలు పుల్లు నాగేస్తున్నాయంటే, ఆ పుల్లు నాగుతున్నప్పుడు తన ఏడుస్తూ ఉంటే ఆ కన్నీటిని చూసి తొడవాలని అనిపించలేదు. కానీ ఏంటట, నీటు బొట్టు తీసుకురావాలి నీకు, నీటు బొట్టు తీసుకురావాలి నీకు. నువ్వు విత్తు, విత్తు బాగా విత్తుకో, విత్తుకో. హృదయం నింద్ర కరికణము లేని జీవితాన్ని విత్తుకుంటున్నావు కదా, విత్తుకో. విత్తుకున్నాడు. హృదయ భూమి మీద కనికరము లేని జీవితాన్ని విత్తేసుకున్నాడు, విత్తనాలను విత్తేసుకున్నాడు. ఈలోక చచ్చిపోయాడు. ఐగారు వెళ్ళిపోయారు. వెంటనే పంట రెడీ అయిపోయింది. అక్కడ పంట ఏంటి? ఇప్పుడు ఈయన మీద కనికరము ఉండదు. బైబిల్ చూద్దాం, యేసుక్రీస్తు వారి మాటను చూద్దాం ఒకసారి. మత్తయి గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం, మత్తయి గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం 7వచనం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. నువ్వు విత్తనము ఏది విత్తితే ఆ పంటే వస్తావు. ఎంత చక్కగా చెప్తుంది బైబిల్ చూడు.
ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి దేవుడు. నువ్వు ఏది విత్తుతావో నువ్వు ఆ పంటనే కోస్తావు. కనికరం ఉండొద్దా నీకు? కనికరం ఉండొద్దా? అర్థం చేసుకుంటలేదా దేవుని యొక్క ఆలోచన? అరిసి చెప్పేది ఎందుకు? ఏడ్చి చెప్పేది ఎందుకు? మోకరించి ప్రార్థన చేసేది ఎందుకు? నువ్వు మారాలని గోజాడేది ఎందుకు? నీ కోసం సేవకులను పంపించేది ఎందుకు? అనేక మంది సేవకులని శర్మాలను ఒలిచేసింది ఎందుకు? రంపాలతో కోయించింది ఎందుకు? తిరగేసి శిలువ వేయించుకున్నది ఎందుకు? తలక్రిందులుగా చంపేసింది ఎందుకు? నూనెలో ఏగించేసింది ఎందుకు? ఎన్ని శ్రమలు, ఈ శ్రమలన్నీ ఎందుకు అనుకుంటున్నారు? నువ్వు మారతావని, నేను మారతానని, ఈ హృదయ భూమి మీద సరి అయిన విత్తనాలు విత్తుకుంటామని ఏ రోజైనా ఆలోచిస్తున్నావా? ఇదొక భూమిని, ఈ భూమిని పండించడానికి వచ్చిన ఆత్మనైన రైతుని నేనని, ఈ హృదయ భూమి మీద నేను వేసే ప్రతి విత్తనం నా ఆత్మకు మేలుకరమైన పంటగా రాబోతుందని ఆలోచిస్తున్నావు? నువ్వు ఆలోచించు. వెళ్ళిపోతున్నావు, 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 బతుకు. నేను ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత, ఇప్పుడో పూర్వం ముసలోళ్ళు అంటూ ఉంటారు, అప్పటికి మాకు ఈ విషయాలు తెలీదు, తెలియక మేము తప్పు చేశాం, దేవుని గురించి తెలియక మేము తప్పులు చేశాం, ఇదిగో మీరు చెయ్యొద్దు అన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు ఆకతాయిలు, ఆకతాయిలు కదండిలో అంటూ ఉంటారు, నువ్వు ఎప్పుడు మారేవో, మేము కూడా మాకు వస్తుంది ఈలోగా ఎన్ని విత్తనాలు విత్తుతావు, విత్తుకో. కరోనా కాలంలో ఎంతమంది యవనస్తులు వెళ్ళిపోయారు తెలుసా మీకు? ఎక్కడ చూసిన బైక్ మీద వెళ్తుంటే ప్రతి ఊర్లో 4-5 బ్యాండర్లు. ఇతను చనిపోయా, ఇతను చనిపోయా, ఈయన వెళ్ళిపోయా, ఈయన వెళ్ళిపోయా అంటే ఆశ్చర్యం. ప్రతి గ్రామంలోనూ బ్యాండర్లే, ప్రతి గ్రామంలోనూ బ్యాండర్లే. మరి నిన్నెందుకు తీయకుండా ఉంచాడు? వస్తుంది మరొకు వే, తొందరపడుతుంది మరణం. ఈలోగా నువ్వు సిద్ధపడతావని, హృదయం అనే ఆ భూమి మీద సరి అయిన విత్తనాలను విత్తుకుంటావని ఎదురు చూస్తున్నాడు. ఈరోజు సరి అయిన విత్తనాలను విత్తుకోనంటే మరలా చెప్తున్నాను, కష్టాలు వచ్చేస్తాయి, జీవితం అంతా బాధపడతాం. బైబిల్ గ్రంథంలో మీరు మాటలు చదవండి ఎలా ఉంటాయో, చదువుదాం ఒక మాట చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం, 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 26వచనం, 22:20. దయగలవాని ఎడల ఏం చూపిస్తాడట? దయ చూపి, దయన్న కనికరం అన్న ఒకటేనండి. దయగలవాని ఎడల నీవు దయ చూపుతువు, యథార్థవంతుల ఎడల నువ్వు యథార్థవంతులుగానే అంటావు. ఇదే దేవుని లక్షణం అండి, ఇదే దేవుని లక్షణం. ఇవన్నీ విత్తనాలు, దయ అనేది విత్తనం సంపాదించుకో, కనికరం అనేది విత్తనం సంపాదించుకో, యథార్థత అనేది విత్తనం. యథార్థమైన జీవితాన్ని విత్తుకుంటూ ఉండు ప్రతిరోజు. నువ్వు విత్తుకున్నావనుకో యథార్థమైన పంటను నీకు ఇస్తాడు. నువ్వు దయనితో విత్తుకున్నావనుకో దయకరమైన జీవితాన్ని నీకు ఇస్తాడు. నువ్వు కనికరాన్ని విత్తుకున్నావనుకో కనికరం కలిగిన పంటను నీకు ఇస్తాడు. నువ్వు విత్తలేదా నాశనం అయిపోతావు, నీ ఇష్టమే. దేవుడు అంటున్నాడు విత్తనాలు మీ ఇష్టం, నీకు స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. ఒక కట్టేసి నువ్వు ఇలాగే బతకాలి, నువ్వు ఎలాగే జీవించాలి అని అనట్లేదు ఆయన, నీకు స్వేచ్ఛనిచ్చాడు. ఏది మంచో ఏది చెడు ఆలోచించు, నీకు అర్థమైపోద్ది. నీకోసం ఎందుకు పాటు పడుతున్నారో, నీకోసం ఎందుకు బాధపడుతున్నారో, నీకోసం ఎందుకు కన్నీళ్లు కారుస్తున్నారో, నిన్ను కాపాడుకోవాలని ఎందుకు తాపత్రయపడుతున్నారో ఒక్కసారి నీ మదుతో ఆలోచించు. నిన్ను కాపాడుకోవాలి. భూమి ఎందే మన జీవితం కాదు, భూమిని విడిచిపెట్టిన తర్వాతే గొప్ప జీవితం ఉంది. భూమిని విడిచిపెట్టిన తర్వాతే భయంకరమైన బాధ ఉంది. ఇవేమి బాధలండి బాబు, ఇవేమి బాధలు కాదు. క్యాన్సర్ బాధ కాదు, ఇంకొక వ్యాధి బాధ కాదు, ఇంకొక వ్యాధి బాధ కాదు, ఇంకొక వ్యాధి బాధ కాదు. మా అన్ని చనిపోయాడు క్యాన్సర్తో, ఆత్మీయ సోదరుడు సౌల్రాజు గారు క్రొత్త సెరు, క్యాన్సర్ భయంకరమైన వ్యాధి, చనిపోయే రోజున ఇంకొక నెల రోజుల్లో చనిపోతాడనకు ఒక వీడియో అలా పెట్టేసి వెళ్ళిపోయాం, రూమ్లో అలా వీడియో ఆన్ చేసి వెళ్ళిపోయాం. ఆయన మాట్లాడిన మాట ఏంటి తెలుసా? ఈ వ్యాధి ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు నాకు, దేవుడు ఇచ్చాడు. ఈ వ్యాధి తగ్గిస్తాడో, తగ్గిస్తే ఆయన కోసం బ్రతుకుతా, ఒకవేళ తగ్గించలేదనుకో చచ్చిపోతాను, దేవుని దగ్గరికి వెళ్ళిపోతా, బాధలో అంటున్నమాట, బాధలో. అప్పటికే మనిషి బక్కగా మారిపోయాడు, మరణానికి దేహము సిద్ధపడిపోయిన దినాలవి. ఒక వీడియో పెడితే చెప్తున్నాడు, నన్ను అందరూ అనేకమైన మాటలు అంటున్నారు, నా కుటుంబీకులు గాయపరుస్తున్నారు, ఇటు దేవుళ్ళోకి వెళ్ళాడు, వ్యాధి వచ్చిందని మాట్లాడుతున్నారు. నాకు తెలుసు యోబుకు రాలేదా వ్యాధి,
వ్యాధి ఎందుకు వచ్చిందో తెలుసా? దేవుణ్ణి మహిమపరచడానికే. నేను వ్యాధిలో కూడా దేవుణ్ణి విడిచిపెట్టవలసిన అవసరత లేదు. నాకు పొరపాటున దేవుడి వ్యాధిని తగ్గించడనుకో దేవుని కోసం బ్రతుకుతాను. ఒకవేళ తగ్గించలేదనుకో దైవలోకానికి ముందుగానే నేను వెళ్ళిపోతాను. అండ్ ఎక్కడ కూడా యథార్థతను విడిచిపెట్టని మాటలు అప్పుడు అనిపించింది. ఈయన యథార్థతను విత్తాడు, దేవుడు యథార్థతనే పంటనిస్తాడు. తిరుగులేదు దాంట్లో. చూడండి సామెతల గ్రంథం ఎంత మంచి మాట అంటాడు. సామెతల గ్రంథం 11:17 దయగలవాడు ఎవరికి మేలట? నీకే మేలు. ఎవరికి కాదు, నీ దయ నిన్నే రక్షిస్తుంది. ఈ మాటకు అర్థమేంటి తెలుసా? నీ మంచి నిన్నే కాపాడుతుంది, నీ విత్తనము నిన్నే రక్షిస్తుంది. నువ్వు మంచి విత్తనం వేసుకున్నవాడికి ఎవరికేం కాదు, నీ పంట ఎవరికివ్వో, నీ పంట నీకే. 50 బస్తాలు పండితే నాకేమైనా ఇస్తావా? 100 బస్తాలు పండితే ఏమైనా ఇస్తావా? నీ పంట నీకే, నీకోసమే. నువ్వు దయని విత్తుకున్నావు అనుకో, నీకే లాభం. ఇదే మాట నువ్వు 13వ అధ్యాయంలో కూడా మాట్లాడతాడు. చూడండి, ఈ పదాన్ని మార్చి ఆయన చెప్తున్న మాట ఎంత బాగుంటుందో. సామెతల గ్రంథము 13:13 మాట్లాడతాడు. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనందును, ఆజ్ఞ విషయమై దేవుని మాట విషయమై భయభక్తులు గలవాడు, లాభం నీకే. నువ్వు ఆజ్ఞను పాటిస్తే నాకేమ లాభం కాదు, నేను పాటిస్తే నాకు లాభం, నువ్వు పాటిస్తే నీకు లాభం. నువ్వు పాటించకపోతే నీ ఇష్టం. నా ఇష్టం వచ్చిన విత్తనాలు విత్తుకుంటానంటే నిన్నెవరు ఆపుతారు? పొలం నీది, నాదా అది కాదు. పొలం నీదది, నీ పొలంలో నీ ఇష్టం వచ్చిన పంటేసుకో. కానీ చెప్తున్నాడు, నువ్వే పంటేసినా అది సరి అయిన విత్తనమై ఉండేలా చూసుకో, సరి అయిన విత్తనమై ఉండేలా చూసుకో. ఒకవేళ పొరపాటున తేడా వచ్చిందనుకో మారిపోద్ది, మొత్తం మారిపోద్దండి. అందుకే చెప్తున్నా, తాడివేలో ఎంతమంది దొరుకుతారో తెలీదు. హృదయం నీ దగ్గర ఉంది, ఈ భూమి నీది. అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం, చాలామంది చెప్తూ ఉంటారు, నాకు ఆ సైట్ ఉంది, నాకు ఈ సైట్ ఉంది, నాకు ఈ ఆస్తి ఉంది, పలానా చోట ఈ స్థలం ఉంది అని చెప్పుకుంటూ ఉంటారు. నేను అంటాను, ఈ సైట్ కంటే గొప్ప సైట్ ఇది లేదు తెలుసా. ఆ సైట్ వదిలిపోతావు, ఈ సైట్ మీద విత్తిన విత్తనాలు నిన్ను నన్ను శాశ్వత కాలం కాపాడతాయి. మంచి విత్తనాలు, మంచి స్థలం ఇది. దీన్ని పాడు చేస్తున్నాం మనమే, మనమే నాశనం చేసుకుంటున్నాం. వృద్ధులైన వారు ఉన్నారు, జాగ్రత్త, లాస్ట్ కాలంలో ఉన్నారు. ఎప్పుడు సంఘంలో చెప్తూ ఉంటాను, చిగురు వెళ్ళిపోయింది. అయ్యో, చిగురు బాల్యానికి గుర్తనుకోండి, బాల్యం దాటిపోయింది, బాల్యంలో నువ్వు చేయవలసినవేవో చేయలేదు, సరే విడిచిపెట్టే, నీకు యవనాన్నిచ్చాడు. చిగురు దశ నుండి ఆకు దశలోనికి వచ్చావు. ఆకు అనేది యవనం అనుకుంటే ఆకు దశ కూడా నీ నుండి వెళ్ళిపోయింది. అప్పుడు కూడా నువ్వు దేవుని పని చేయలేదు, అయినా నీకు అవకాశం ఇచ్చి నడుప్రాయానికి తీసుకొచ్చాడు. నడుప్రాయానికి పండాకు స్థితిలోనికి వచ్చిన తర్వాత పండాకు స్థితిని కూడా నీకు ఎందుకు ఇచ్చాడంటే, ఇప్పుడైనా నీ మదిలో సరి అయిన విత్తనాన్ని విత్తుకుంటావని దేవుడు ఆశపడుతున్నాడు. ఇక నెక్స్ట్ ఉన్నది ఏంటో తెలుసా? ఎండిపోవడమే. ఇక ఎండిపోయిన తర్వాత నువ్వు విత్తుకోవాలనుకున్నా చెవులకి మాటలు వినబడవు. తెలుసా మీకు, ముసలోళ్ళ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, మంచం మీద పడుకున్న వాళ్ళ దగ్గర. నిన్న జెస్సీని చెల్లి, చిన్న చెల్లి అమ్మేదో అంటుంది అక్కడ, ఆవిడ చూస్తే ఆశ్చర్యం కదా. యేసోబయ్య గారు తల్లి మాట్లాడుతుంది, తిరిగి రిప్లై ఇస్తున్నారు ఎవరో చెల్లెలు, కానీ ఆవిడకి వినపట్ల. ఆ వయసులో నువ్వు కేకేసే కేకలు వాక్యం వినాలన్నా ఇక వినికుడు ఉండదు. వాక్యం కొరకు పరిగెడదామంటే కాళ్ళు రావు తెలుసా, కాళ్ళు రావు, కళ్ళు సరిగ్గా కనపడవు. ఇక ఆ కాలం అంతా ఎక్కడ తెలుసా? అది ఎండుటాకు కాలం, అదే వృద్ధాప్యం. ఈ కాలాన దేనికి పనికిరాదు. అప్పుడు నువ్వు తర్వాత ఏమైపోతావు తెలుసా? రాలిపోతావు. అడుగుతాడు, అమ్మా నీకు బాల్యాన్ని ఇచ్చాను, పాడు చేసుకున్నావు, యవనాన్ని ఇచ్చాను, వదిలేసావు, నడుప్రాయాన్ని ఇచ్చాను, నడవలేకపోయావు, వృద్ధాప్యాన్ని ఇచ్చాను, చివరి కాలంలో కూడా నా కోసం ప్రార్థించుకోవాలన్న ఆలోచన కూడా నీకు లేదు, వచ్చేసావు. ఇప్పుడు నువ్వు చేసింది ఏంటో తెలుసా? నువ్వు పలానా సమయంలో పలానా వాక్యం విన్నావు, కానీ నువ్వు కీడే విత్తావు. నువ్వు పలానా సమయంలో ఎన్నో శ్రేష్టమైన విషయాలు విన్నావు, కానీ పాపాన్నే నువ్వు విత్తావు. అమ్మా నువ్వు నీతిని విత్తావు, నీ ప్రార్థన బాగుండేది,
నీ ప్రార్థనలో మాటలు బాగుండేవి, నీ ఉద్దేశాలు బాగుండేవి, నీ ఆలోచనలు బాగున్నాయి, అద్భుతంగా బ్రతికావు. ఇదిగో నీకు ఈ పంటను ఇస్తున్నాను, నువ్వు నిత్యము సుఖ సంతోషాలతో ఉంటావు. అందుకే ఎప్పుడు చెప్తున్నాడు వినండి, మనం ఇచ్చే విత్తనం మనకే లాభం తప్ప పరులకు మాత్రం కాదు. జాగ్రత్త పడండి. అందుకే ఆ టైటిల్ పెట్టాం, ఏమని పెట్టాం తెలుసా? సరికాని విత్తనాలు గొప్ప కష్టాలకు కారణాలు. సరి అయిన విత్తనం నువ్వు వేస్తుడు, నీ జీవితం బాగుంటుంది. లేదు ఈ రోజు నేను ఇష్టానుసారంగా విత్తుకుంటూ వెళ్ళిపోయావనుకో, అయిపోయినట్టే అయిపోయినట్టే జీవితం. ప్రార్థన చేసుకుందామా? ఒకసారి మోకరిద్దాం. దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి, దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం మోకరిద్దాం. దేవుడు నీతో మాట్లాడని నువ్వు నమ్మితే దినదినము గడిచిపోతున్నాయి, ఆయు అంతా తరిగిపోతుంది. త్వరలో ఈ లోకాన్ని మనం విడిచిపెట్టబోతున్నాం. ఏమో దేవుని పిలుపు ఎప్పుడు మనకేం తెలుస్తుంది, మనకేం తెలుస్తుంది చెప్పండి. వచ్చేస్తుంది దగ్గరికి. ఒకటి మాత్రం నిజం, చావు మన కోసం తొందర పడుతుంది. నువ్వు పరలోకం వెళ్ళాలని తొందర ఉందా నీకు? దైవలోకాన్ని చేరుకోవాలన్న ఆశ ఉందా నీకు? ఏది పడితే తెస్తా వింటమ్మా, నీకోసమే కదా బాధ. నువ్వు బాగుండాలనే కదా ఏసయ్య భూమి మీదకి వచ్చాడు, నీకోసమే కదా ఆయన అణువు నలిగిపోయాడు. అంటే తన ఉరుదిరానంతా కూడా నేలను రాల్చేసాడు కదా, ఎన్ని బాధలు పడ్డాడు, ఎన్ని హింసలు సహించాడు, ఎన్ని ఘోరమైన దెబ్బలు తిన్నాడు. నిన్ను రక్షించుకోవాలని, నన్ను రక్షించుకోవాలని ఇప్పటికీ నువ్వు విత్తుతున్న విత్తనాలు బావట్ల రోజు 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 నా ఇష్టమని ధనవంతుడు కనికరాన్ని విత్తుకోవడం మానేశాడు. ధనాన్ని చూసి, ఈ లోక వైభవాన్ని చూసి, ఈ లోక అందాలను చూసి, తన శారీరపు సౌందర్యాన్ని చూసి ఏవేవో విత్తేసుకున్నాడు, కానీ పంట తానే అనుభవించాలన్న విషయం మర్చిపోయాడు. ఈరోజు నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం విత్తుతున్నావు నువ్వు? భూమి నీకు బోధ చేస్తుంది, వినపడుతుందా నీకు? భూమిలో నువ్వు విత్తుతున్న విత్తనం, ఏ విత్తనాన్నైతే విత్తుతున్నావో ఆ విత్తనమే పంటగా వస్తున్నది. నీ కళ్ళ ముందు కనపడుతుంది కదా. నీ ఇంటి దగ్గర ముండ్ల పొద మొలిసిందనుకో, దాని నుండి ముళ్ళే వస్తాయి. నీ ఇంటి దగ్గర ద్రాక్ష తీగను పెట్టావనుకో, దాని నుండి ద్రాక్షలే వస్తాయి. ఇది దేవుడు నువ్వు చూస్తావని చేస్తున్న గొప్ప సూచక క్రియ. ఇది నీ జీవితంలో కూడా జరగాలని ఆశతో ప్రకృతిలో తన యొక్క ఆలోచనను పెట్టిన గొప్ప భాగ్యపు ఆలోచనది. ఏం చేస్తున్నావు? ఎలా బ్రతుకుతున్నావు? దినాలు గడిచిపోతున్నాయి, శరవేగంగా వెళ్ళిపోతున్నాయి, క్రీస్తు రాకడకు ఎన్నో సూచనలు కనబడుతున్నాయి. ప్రార్థనకు వస్తావు, విత్తనాలు బాగోవు. ప్రార్థన చేస్తావు, విత్తనాలు బాగోవు.